ఎందుకు చెప్తానంటే ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ల్యాండ్ ఆర్డర్ లేకపోతే డెవలప్మెంట్ అనుకున్నంతగా జరగదని విషయము ఈరోజు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో గత 2 సంవత్సరాలుగా హోంశాఖ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ డెవలప్మెంట్ మినిస్టర్గా నేను అక్కడ అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ 67,000 కోట్ల రూపాయల బడ్జెట్తో అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ రెగ్యులర్ రివ్యూ చేస్తాం. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు సార్, గతంలో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది రోడ్డు వేసేటువంటి కాంట్రాక్టర్స్ చాలా రకాలుగా వెహికల్స్ తగలబెట్టడం, కిడ్నాప్ చేయడం, అనేక రకాలుగా బ్లాక్మెయిలింగ్ చేయడం, పెద్ద ఎత్తున డబ్బులు మరి అనేక రకాలుగా దొంగచాటన మరి వసూలు చేయడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేదు, చాలా అభివృద్ధి జరుపుకోండి. కాబట్టి ఎక్కడ అభివృద్ధి ఉంటుందో అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది, ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నేను ఢిల్లీ పోలీసు ఇన్ఛార్జిగా ఉన్నాను, హోమ్ మినిస్టర్ గారు. దురదృష్టం ఏంటంటే నేను డీజీపీ గారితో మాట్లాడాలి సార్, మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని విధానాలు ఢిల్లీ పోలీసులకు తీసుకురావాలి. కానీ నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత వెంటనే కరోనా వచ్చింది. లాస్ట్ 1.5 ఇయర్ ఏమీ చేయలేకపోయాను, టోటల్గా కరోనాతో అక్కడ సంస్కరణ చేయలేకపోయాను. అయినప్పటికీ కొంత మేరకు ఢిల్లీ పోలీసులో కొంత చేయాలనేటువంటి విషయంలో ఇక్కడ హైదరాబాద్ పోలీస్ విషయాలు తెలుసుకొని మన డీజీపీ గారితో మాట్లాడి, లేకపోతే ఇతర పోలీస్ స్టేషన్లో మాట్లాడి ఢిల్లీలో కూడా కొంత ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేశాం. అక్కడ వాస్తవంగా చాలా అద్భుతమైనటువంటి పోలీసు ఢిల్లీ పోలీసు, కానీ సరైనటువంటి దిశ దశ లేని కారణంగా కొద్ది ఇబ్బంది ఉంది. దాన్ని ఇప్పుడిప్పుడే గాడిన పెడతా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనేసి జమ్మూ కాశ్మీర్ పోలీసు కూడా చాలా రోజులు రెగ్యులర్గా మానిటరింగ్ చేసేటువంటి అవకాశం దొరికింది. ఎవ్రీడే ఈవినింగ్ మరి 8 o'clock అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో చాలా నెలల తరబడి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడేయాలన్నటువంటి నిబంధనతో రివ్యూ చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ కూడా చాలా ఈ మధ్యలో అద్భుతమైనటువంటి ఫలితాలు అక్కడ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంది. కారణము సమన్వయం, మిలిటరీతో సమన్వయం, సిఆర్పిఎఫ్తో సమన్వయం, ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ పోలీసుతో సమన్వయం, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్తో కూడా సమన్వయం ఉండడంతో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆశ్చర్యపోతాం. అలా సివిలియన్ చనిపోవడం కానీ మన సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించినటువంటి క్యాజువాలిటీ కానీ చాలా తగ్గాయి, స్టోన్ పెల్టింగ్ కానీ చాలా తగ్గాయి. ఈరోజు నార్త్ ఈస్ట్లో కూడా విపరీతమైనటువంటి ఇన్సర్జెన్సీ ఉంటే లాస్ట్ 7 ఇయర్స్ నేను వచ్చిన తర్వాత కూడా సుమారు 3,700 మంది అక్కడ ఇన్సర్జెన్సీ గ్రూప్ ఆయుధాలతో సహా సరెండర్ అయ్యారు. నేను కూడా కార్యక్రమాలకు వెళ్ళాను. కాబట్టి ఈ రకంగా మనం అందరం కూడా మన దేశాన్ని పూర్తి స్థాయిలో మంచి భద్రతతో కూడినటువంటి సమాజ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి భద్రతలు పూర్తిగా మన పరిరక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మన దేశం అనుకున్నటువంటి విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు టూరిజం దృష్టికి వచ్చానండి, టూరిజంలో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది సార్. టూరిస్ట్ పోలీస్ స్టేషన్ పెట్టాలి, విశాఖపట్నంలో పోలీస్ స్టేషన్, అన్ని ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ పెట్టాలనేటువంటిది ఒక కాన్సెప్ట్. ఇప్పటికే మేము అన్ని డీజీపీలకు చీఫ్ సెక్రటరీలకు ఉత్తరం రాశాం, టూరిస్ట్ ఏరియాలో తప్పకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి టూరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, అప్పుడే టూరిజం పెరుగుతుంది. ఎందుకంటే మనకు తెలియదు కానీ కొన్ని దేశాలు అయితే టూరిజం సంబంధించినటువంటి ఆదాయం మీదని, టూరిజం డిపార్ట్మెంట్ ఆదాయం మీద మన సింగపూర్ తీసుకున్నా, అనేక దేశాలు హాంకాంగ్ తీసుకున్నా, వాళ్ళు టూరిజం మీదనే ఆధారపడి ఆ దేశాలు మరి ఆర్థిక వ్యవస్థ ఆధారపడి. కానీ మనకు ఆ రకంగా లేదు, మన జీడిపి ఓన్లీ 6% ఉంది, ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి జనరేషన్ 12% ఉన్న టూరిజం, మన టూరిజం జీడిపి ఓన్లీ 6%, దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో టూరిజం సెక్టార్ చాలా పెద్ద సెక్టార్, కానీ కరోనా కారణంగా అది కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయిన కారణంగా ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నాం. అయితే దానికి సంబంధించి కూడా మన దేశంలో అక్కడక్కడ టూరిస్టులు వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు జరుగుతున్నటువంటి విషయం సంఘటనలు ఉన్నాయి, అవన్నీ ఇక్కడ అవసరం లేదు. కానీ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు పెట్టాలనేటువంటి కాన్సెప్ట్ దేశమంతా కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతూ ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము పనిచేస్తాం. అదేవిధంగా మరి నాకైతే వ్యక్తిగతంగా నేను హోమ్ మినిస్టర్గా సహాయ మంత్రిగా ఉండాలనే ఉంది, కానీ ప్రధానమంత్రి ఆదేశము దానికి ప్రశ్నించే అధికారం కానీ మరి ఉండదు నాకు.
Kani, Nenapuru, Arundu Sansar Alguda, and Ekaman twenty Kutachetalu, Mine, Loksamu, Pravishman, Pajin Skunapetoka, Marie Santutinapan, Andulo, Marie Genai Act Amendment Council, Unlawful Act in the Amendment Act Council, Levate, National Police University, Stapinchavisham Council, National Forensic University, Stapinchavisham Council, Aidalu, Samanchina twenty Arms Act Amendment, Kante, Gatamlo, Aida Chala, Kukri, Yuri, Kudeshu, Tata, Rundit Kante, Equaida, Lekunda, Yodu, Chetani, Tiskarada, and implementation put a problem. Irakan, Aneka Chetta, Home Mantri, Abisha, Runapatikuda, Nene, Marinato Devani Chetalo, Lok Savolo, Rasabula Petinchi, Nene Job Chipetuti, Parisipuli, Aneka Venant 20, Karakramalu, Home Minister of Napu, Police, Vibaranto, Chala Dagara, Mashaka Negavati, Chala Dagara Punjashi to Parisipi. Under digital to martyr to the city, Mukana, UT Savetunen, Adi Andama Nikoru also, Chendigar also, Delhi also, Jammu Kashmir also, he recommended to the Aukashi language.